హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు భవాని పాఠశాల స్మార్ట్ వెట్ టు లెర్న్. నేను మీ భవాని. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనము సరోగసీ అంటే ఏంటి అన్నది తెలుసుకుందామండి. సరోగసీ అంటే ఏమిటి, ఎవరికి చేస్తారు, ఎలా చేస్తారు అన్న విషయాన్ని ఇప్పుడు మనము క్లియర్గా తెలుసుకుందామండి. కట్టి కొట్టి తెచ్చి అన్నట్టు కాకుండా మీకు ప్రతి ఒక్క విషయాన్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇది ఎవరికి అవసరం అనుకుంటారు వాళ్ళు వీడియోని అయితే స్కిప్ చేయకుండా వినండి. సో అసలు సరోగసీ అంటే అందరికీ తెలుసు అనుకుంటున్నాను. సరోగసీ మీన్స్ అద్దె గర్భము, తెలుగులో అద్దె గర్భము అంటాము. అంటే మీ యొక్క బేబీని పెరగడం కోసం ఎవరో గర్భసంచిని మీరు అద్దెకి తీసుకుంటున్నారనమాట, లేదా ఎవరో గర్భసంచిని మీరు వాడుకుంటున్నారు. సో దీన్ని మనము అద్దె గర్భము అంటామన్నమాట. అసలు ఈ సరోగసీ మెథడ్ని ఎవరికి ఎక్కువగా డాక్టర్ సజెక్ట్ చేస్తారు అంటే, ఎవరైతే బై బర్త్నే యూటస్ లేకుండా పుడతారో వాళ్ళకి సరోగసీని సజెక్ట్ చేస్తారనమాట. కొంతమందికి ఏమవుతుందంటే బై బర్త్నే గర్భసంచి అన్నది ఉండదు, కానీ ఓవరీస్ అన్నవి ఉంటాయి, ఎగ్స్ అన్నవి ప్రొడ్యూస్ అవ్వచ్చు, కానీ వాళ్ళకి గర్భసంచి అన్నది ఉండదన్నమాట. లేదా కొంతమందికి గర్భసంచి ఉంటుంది కానీ చాలా చిన్నగా ఉంటుందన్నమాట, దాని యొక్క బేబీని మోయగలిగే కెపాసిటీ ఆ గర్భసంచికి ఉండకపోవచ్చు. అలాగే కొంతమందికి ఏంటంటే గర్భసంచి బాగానే ఉంటుంది, ఓవరీస్ అన్నీ బాగానే ఉంటాయి, కానీ వాళ్ళు ప్రెగ్నెంట్ అయితే మదరు చనిపోయే ప్రమాదం ఉంటుంది, లైఫ్ ట్రీటింగ్ డిసీజెస్ లాంటివి ఉంటాయన్నమాట. అంటే మీరు ఒకవేళ బేబీని కనాలి అనుకుంటే మదర్ చనిపోయే అవకాశం ఉంటుంది అని డాక్టర్స్ చెప్తారన్నమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి డాక్టర్స్ సరోగసీ మెథడ్ని సజెక్ట్ చేస్తారన్నమాట. అలాగే సెకండ్ ఏంటంటే ఎవరైతే ఎక్కువసార్లు ప్రెగ్నెన్సీ వస్తుంది, బేబీ అన్నది కొన్ని నెలలు పెరిగి చనిపోతూ ఉంటుంది, మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తుంది మళ్ళీ కొన్ని నెలలకి చనిపోతుంది, లేదా బేబీ పుట్టగానే చనిపోతూ ఉంటుంది అనమాట, ఇలా ఫ్రీక్వెంట్గా రికరెంట్ అబార్షన్స్ కానీ రికరెంట్ మిస్క్యారేజెస్ కానీ జరిగిన వాళ్ళకి సరోగసీ పద్ధతిని డాక్టర్స్ సజెక్ట్ చేస్తారన్నమాట. అలాగే ఎవరైతే హస్బెండ్స్కి స్పెర్మ్ ప్రాబ్లమ్స్ ఉండి ఇంకా అసలు వాళ్ళ యొక్క స్పెర్మ్తో మీకు ప్రెగ్నెన్సీ రాదు అని తెలిసినప్పుడు కూడా మీకు డోనా స్పెర్మ్ని తీసుకుని మీరు ప్రెగ్నెన్సీ అవ్వచ్చు అన్నప్పుడు కూడా మీకు సరోగసీని సజెక్ట్ చేస్తారన్నమాట. అలాగే కొంతమందికి ఏంటంటే హస్బెండ్ బాగానే ఉంటాడు కానీ లేడీస్కి ఎగ్స్ అన్నవి ఉండవు, లేదా యూటర్స్ అన్నది ఉండదు కదా, అలాంటి వాళ్ళకి కూడా సరోగసీని డాక్టర్స్ సజెక్ట్ చేస్తారన్నమాట. అలాగే కొంతమంది ఏంటంటే హోమోసెక్సువల్స్ ఉంటారు కదా, అంటే ఇద్దరు లేడీస్ మ్యారేజ్ చేసుకోవడము లేదా ఇద్దరు మగవాళ్ళు పెళ్లి చేసుకోవడము, అంటే గేస్ ఉంటారు కదా, గేస్ లెస్బియన్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళకి కూడా పిల్లలు కావాలి అన్న కోరుకుంటుంది కదా, అలాంటప్పుడు కూడా డాక్టర్స్ సరోగసీని సజెక్ట్ చేస్తారన్నమాట. సో ఎలాంటి కండిషన్స్లో మనకి సరోగసీ అన్నది అవసరమవుతుంది అన్నది మనకి తెలిసింది కదండి. అసలు ఈ సరోగసీ అన్నది ఎన్ని రకాలుగా ఉంటుంది అన్నది కూడా తెలుసుకుందాము. నార్మల్గా సరోగసీ పద్ధతి అన్నది మూడు రకాలుగా ఉందండి. ఒకటి నాన్ కమర్షియల్ సరోగసీ అనమాట, రెండు వచ్చేసి కమర్షియల్ సరోగసీ, మూడు వచ్చేసి ట్రెడిషనల్ సరోగసీ అనమాట. ఫస్ట్ నాన్ కమర్షియల్ సరోగసీ అంటే ఏంటి, ఎవరికి చేస్తారన్నది చూద్దామండి. నాన్ కమర్షియల్ సరోగసీలో ఏంటంటే ఇక్కడ వైఫ్ హస్బెండ్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, అంటే వైఫ్ హస్బెండ్ బాగానే ఉన్నారు, కానీ ఇక్కడ మీకు ఏదైనా లైఫ్ ట్రీటింగ్ డిసీజెస్ అంటే మీరు ఆ బేబీని మోస్తే మీరు చనిపోయే ప్రమాదం ఉంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని మీకు తెలిసినప్పుడు డాక్టర్స్ ఏంటంటే మీకు ఎగ్ బాగానే ఉంది, హస్బెండ్కి స్పెర్మ్ బాగానే ఉంది, కాబట్టి మీ ఫ్యామిలీలో అంటే మీ చెల్లి కానీ మీ అక్క కానీ లేదా మీ ఆడపడుచులు కానీ ఎవరైనా వాళ్ళ యొక్క గర్భసంచిని మీకు అద్దెకిస్తారేమో అని అడగండి అంటారు. అంటే వాళ్ళ యొక్క గర్భసంచిలో మీ యొక్క బేబీని మోస్తారేమో అని అడగమని చెప్తారన్నమాట. ఓకే, ఇక్కడ మీకు వైఫ్ అండ్ హస్బెండ్కి ఎగ్ బాగానే ఉంది, స్పెర్మ్ బాగానే ఉంది, కానీ మీకు కావాల్సిందల్లా బేబీని మొయ్యడానికి, మీ యొక్క బేబీని మొయ్యడానికి ఒక గర్భసంచి అవసరం అనమాట. సో అప్పుడు మీరు మీ సిస్టర్స్ అంటే మీ చెల్లెలు కానీ అక్కలు కానీ లేదా ఆడపడుచులు కానీ ఎవరైనా మీ యొక్క బేబీని మొయ్యడానికి సిద్ధంగా ఉన్నాము అంటే వాళ్ళ యొక్క గర్భసంచిలో మీ యొక్క వైఫ్ అండ్ హస్బెండ్ యొక్క యగ్ని స్పెర్మ్ని ఫెర్టిలైజేషన్ చేసి, అంటే ఇక్కడ మనకి ఐవీఎఫ్ కానీ ఐసిఎస్ఐ పద్ధతిలో బేబీని ఫెర్టిలైజేషన్ చేసి మీ యొక్క బేబీని మీ యొక్క సిస్టర్ యొక్క గర్భసంచిలోనికి ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీ యొక్క సిస్టరు అంటే మీ రిలేటివ్స్ జస్ట్ మీకు బేబీకి షెల్టర్ ఇచ్చారు, గర్భసంచిని మాత్రమే ఇచ్చారండి, వాళ్ళ యొక్క జీన్స్ ఏమీ మీ యొక్క బేబీకి ఇవ్వలేదు. ఇక్కడ మీకు ఇక్కడ మీ బేబీని మీ గర్భసంచిలో కాకుండా అక్కడ వాళ్ళ గర్భసంచిలో పెరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే కంప్లీట్గా మీ వైఫ్ అండ్ హస్బెండ్ జీన్స్నే వస్తాయి, అంటే మదరు ఫాదర్ జీన్స్ మాత్రమే వస్తాయి, మీ యొక్క సిస్టరు అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క జీన్స్ ఏమీ రావు, కంప్లీట్గా మీ జీన్స్ మాత్రమే వస్తాయి అన్నమాట.
ఇది మనకి నాన్ కమర్షియల్ సరోగసీ కాబట్టి వీళ్ళ మీ దగ్గర నుంచి ఎలాంటి పేమెంట్ని మీకు తీసుకోకూడదు అనమాట. అంటే మేము ఇన్ని నెలలు మీకు బేబీకి గర్భసంచిని ఇచ్చాం కాబట్టి మీరు నాకు ఇన్ని లక్షల డబ్బులు ఇవ్వాలి అని అలా మీకు వాళ్ళు ఏమీ డిమాండ్ చేయకూడదు అనమాట. కానీ మీరు చూడాలి అనుకుంటే వాళ్ళ మెడికల్ ఎక్స్పెన్సెస్, తన యొక్క ఫుడ్, హెల్త్ కండిషన్స్ని మీరు చూసుకోవచ్చు. ఇది నాన్ కమర్షియల్ అనమాట. అంటే ఇక్కడ మీకు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు బాగానే ఉన్నాయి, ఎగ్ బాగుంది, స్పెర్మ్ బాగుంది, కానీ మీకు గర్భసంచిలో ప్రాబ్లం ఉండి మీరు మీ యొక్క బేబీని అక్కడ గర్భసంచిలో పెంచుతున్నారు. ఇక్కడ మీకు కంప్లీట్ మీ బేబీ అవుతుంది, మీ వైఫ్ అండ్ హస్బెండ్ యొక్క రక్తము, జీన్స్ అన్నీ మీ యొక్కతే వస్తుందన్నమాట. కానీ మీకు జస్ట్ గర్భసంచిని మీ ఆడబొడుచు కానీ మీ సిస్టర్, మీ ఫ్యామిలీలో ఎవరొకరు గర్భసంచిని మాత్రమే బేబీకి ఇచ్చారన్నమాట. ఏంటంటే మీకు మీ బేబీ కంప్లీట్గా మీ బేబీ అవుతుందండి. తన గర్భసంచిలో పెరిగిన ఇక్కడ బేబీ మీ వైఫ్ అండ్ హస్బెండ్ బేబీనే అవుతుంది. మీ జీన్సే వస్తాయి, మీ పోలికలే వస్తాయి, అంత బేబీ అంతా మీదే. కానీ మీకు ఒక్క ఫీలింగ్ అయితే ఉంటుంది, ఏంటంటే నేను 9 నెలలు నా బిడ్డని నా గర్భసంచిలో మొయ్యలేదే అన్న ఫీలింగ్ తప్పించి అదొక్కటి మీరు మొయ్యలేరు. కానీ కంప్లీట్గా బేబీ అయితే మీ బేబీనే అవుతుంది, తన బేబీ అవ్వదు, తన పోలికలు రావన్నమాట. సో ఇది నాన్ కమర్షియల్ సరోగసీ. అంటే రిలేటివ్స్కి రిలేటివ్స్కి మధ్యలో ఒప్పందం కూర్చుకుని బేబీని వాళ్ళ గర్భసంచిలో పెంచడం అనమాట. నెక్స్ట్ అండి, సెకండ్ మెథడ్ వచ్చేసి ట్రెడిషనల్ సరోగసీ. ఈ ట్రెడిషనల్ సరోగసీలో ఏంటంటే ఎవరైతే మదరు, ఎవరైతే సరోగేట్ చేసే ఉమెన్ ఉంటుందో, అంటే గర్భసంచిని అద్దెకిచ్చే ఉమెన్ ఉంటుందో, ఆ ఉమెను గర్భసంచితో పాటు తన యొక్క ఎగ్ని కూడా ఇస్తుందన్నమాట. అంటే ఏంటంటే ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్లో వైఫ్కి ఎగ్ అన్నది లేదు, అసలు ఎగ్ అన్నది లేదు, కానీ హస్బెండ్కి స్పెర్మ్ అన్నది బాగుంటుంది. ఈ వైఫ్ అండ్ హస్బెండ్కి పిల్లల్ని కావాలి అన్న కోరిక ఉంటుంది. అప్పుడు అలాంటిదప్పుడు మీరు డాక్టర్స్ మీకు ట్రెడిషనల్ సరోగసీని సజెక్ట్ చేస్తారన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ మీకు వైఫ్కి ఎగ్ అన్నది లేదు, హస్బెండ్కి స్పెర్మ్ బాగానే ఉంది, కానీ మీకు పిల్లలు కావాలి, అది కూడా మీ హస్బెండ్ యొక్క జీన్స్తో కావాలి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మీకు అప్పుడు డాక్టర్స్ ట్రెడిషనల్ సరోగసీని మీకు సజెక్ట్ చేస్తారు. ఈ ట్రెడిషనల్ సరోగసీలో మీకు ఎవరో ఒకళ్ళు గర్భసంచిని అద్దెకి ఇస్తారు కదా, వాళ్ళు గర్భసంచితో పాటు వాళ్ళ యొక్క అండాలని కూడా మీకు అద్దెకిస్తారనమాట. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మీ హస్బెండ్ యొక్క జీన్స్ వస్తాయి, అలాగే ఎవరైతే గర్భసంచిని ఇస్తున్నారో వాళ్ళ యొక్క జీన్స్ కూడా ఇందులో వస్తాయి అనమాట. సో ఇక్కడ మదర్ యొక్క జీన్స్ రావండి, ఫాదర్ జీన్స్ను, అలాగే ఎవరైతే అద్దెకిస్తున్నారో వాళ్ళ యొక్క జీన్స్ వస్తాయి అనమాట. సో ఇందులో మదర్ జీన్స్ ఎలాంటివి ఉండవు. అండం అన్నది ఎవరైతే గర్భసంచిని ఇస్తున్నారో వాళ్ళ అండము. ఇక్కడ మీ హస్బెండ్ అండం మాత్రం, మీ హస్బెండ్ స్పెర్మ్ ఉంటుంది కాబట్టి మీ హస్బెండ్ యొక్క జీన్స్ 50%, ఎవరైతే గర్భసంచితో పాటు అండాన్ని దానం చేశారో వాళ్ళ యొక్క జీన్స్ వస్తాయి అనమాట. ఇందులో మీకు వాళ్ళు గర్భసంచిని ప్లస్ అండాన్ని కూడా ఇస్తున్నారు కాబట్టి హస్బెండ్ ఎంత కొంచెం అమౌంట్ అన్నది మీకు పేమెంట్ అన్నది, ఆమెకి పేమెంట్ అన్నది ఇవ్వాలన్నమాట. ఇక్కడ మీకు ఎవరైతే సరోగేట్ చేస్తున్నారో ఆ మదర్ని మీరు చూడకపోవచ్చు, లేదా ఆ మదర్ మిమ్మల్ని చూడదు, జస్ట్ మీకు బేబీని మోసి 9 నెలలు మోసిన తర్వాత మీకు బిడ్డని హ్యాండ్ ఓవర్ చేసేస్తుంది అనమాట. ఇది ట్రెడిషనల్ సరోగసీ. ట్రెడిషనల్ సరోగసీ అన్నది ఇంకా ఎవరికి చేస్తారు అంటే ఇద్దరు ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, ఇద్దరు మగవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు కదా. అలాంటిదప్పుడు ఇద్దరు ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటే వీళ్ళకి స్పెర్మ్ అన్నది డొనేట్ చేస్తారనమాట. వాళ్ళకి ఎగ్ ఉంటుంది కానీ స్పెర్మ్ ఉండదు. సో స్పెర్మ్ అన్నది వాళ్ళు డోనర్ ద్వారా తీసుకుని వాళ్ళు గర్భసంచిలో పెంచుకుంటారు. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఇద్దరు మగవాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళకి ఎగ్ అన్నది అవసరం అవుతుంది కాబట్టి ఇక్కడ ఎవరైతే ఓన్ ఎగ్తో పాటు గర్భసంచిని ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు ఈ ట్రెడిషనల్ సరోగసీని ఫాలో అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ అండి, థర్డ్ వచ్చేసి కమర్షియల్ సరోగసీ. కమర్షియల్ సరోగసీ అనేది పక్కా పేమెంట్ అనమాట. అంటే మీరు నెలకి నాకు ఇంత అమౌంట్ ఆఫ్ డబ్బును డొనేట్ చేయాలి, బేబీని మీకు హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు మీరు నాకు ఇంత అమౌంట్ ఆఫ్ డబ్బును డొనేట్ చేయాలని పక్కా అగ్రిమెంట్ అనేది మాట్లాడుకుంటారు. ఇంత అమౌంట్ మీరు పే చేయాలి, ఇంత అమౌంట్ మీరు పే చేస్తే మీ బేబీని నేను గర్భసంచిలో మోసి ఆ బేబీని మీకు తిరిగి హ్యాండ్ ఓవర్ చేస్తానని మాట్లాడుకుంటారన్నమాట. ఈ కమర్షియల్ సరోగసీ అన్నది పక్క మనకి మనీ అనమాట. సో ఈ కమర్షియల్ సరోగసీ అనేది ఎవరెవరికి చేస్తారన్నది చూద్దామండి. అంటే మీకు వైఫ్కి గర్భసంచిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ ఎగ్ అన్నది కంప్లీట్ హెల్దీగా ఉంటుంది, అలాగే హస్బెండ్కి స్పెర్మ్ హెల్దీగా ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళు ఈ కమర్షియల్ సరోగసీ పద్ధతిని ఫాలో అవ్వచ్చు అనమాట. అలాగే ఎవరికైతే లైఫ్ ట్రీటింగ్ డిసీజెస్ అన్నవి ఉండి, అంటే గర్భసంచిలో బేబీని మోస్తే ప్రమాదం అనుకున్న వాళ్ళు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు గర్భసంచిని ఇవ్వలేము మేము అన్నప్పుడు ఇలాంటి కమర్షియల్ సరోగసీని ఫాలో అవ్వచ్చు అనమాట. అంటే ఇక్కడ మీరు వైఫ్ యొక్క ఎగ్, హస్బెండ్ యొక్క స్పెర్మ్ని ఇచ్చి మీరు
ప్రెగ్నెన్సీ జర్నీని ఎవరో ఒక ఉమెన్లో మీరు కంటిన్యూ చేయాలన్నమాట. అంటే దీన్ని మనము జెస్టేషనల్ సరోగసీ అని కూడా అనొచ్చు. అంటే వీళ్ళని ఎవరైతే మీ బేబీని వాళ్ళ యొక్క గర్భసంచలం మోస్తారు వాళ్ళని జెస్టేషనల్ క్యారియర్స్ అని అంటామన్నమాట. సో చూసారు కదండి, మనకి సరోగసీ అన్నది మూడు పద్ధతుల్లో మూడు రకాలుగా చేస్తారన్నమాట. ఒకటి వచ్చేసి నాన్ కమర్షియల్ సరోగసీ, అంటే ఎలాంటి పేమెంట్ ఇచ్చుకోకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్లోనే మీ యొక్క బేబీని పెంచడం. రెండు వచ్చేసి ట్రెడిషనల్ సరోగసీ, అంటే ఎగ్గు ప్లస్ గర్భసంచిని రెండింటిని మీకు డొనేట్ చేయడము, ఎగ్గు ప్లస్ గర్భసంచిని మీకు అద్దెకి ఇవ్వడం అనమాట. అలాగే మూడు వచ్చేసి కమర్షియల్ సరోగసీ, అంటే కంప్లీట్గా మీ యొక్క బేబీ 9 మంత్స్ వాళ్ళ గర్భసంచిలో పెరుగుతుంది కాబట్టి ఇంత అమౌంట్ ఆఫ్ డబ్బులు మీరు మాట్లాడుకుని పక్కా పేమెంట్ చేసినప్పుడు మీకు బేబీని హ్యాండ్ ఓవర్ చేయడం అనమాట. మూడు రకాల సరోగసీలు మనకి అవైలబిలిటీగా ఉన్నాయన్నమాట. అసలు ఇప్పుడు ఈ సరోగసీ పద్ధతి అన్నది ఎలా చేస్తారని చూద్దామండి. ఒకటి వచ్చేసి ట్రెడిషనల్ సరోగసీలో మనకి IUI చేసిన తర్వాత, కమర్షియల్ సరోగసీ కానీ నాన్ కమర్షియల్ సరోగసీలో ఏంటంటే IVF చేసి లేదా ICSI చేసి మనకి బేబీని వాళ్ళ యొక్క గర్భసంచిలో ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట. సో మీకు సరోగసీ అంటే ఏంటి, ఎలా చేస్తారు, ఎవరికి చేస్తారు, ఎన్ని రకాలు అన్నది తెలిసింది కదండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. ఇక్కడ మీరు గుర్తుంచుకోండి, మీకు హస్బెండ్కి వైఫ్కి ఎగ్లోని స్పెర్మ్లోని ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవన్నప్పుడు మీరు సరోగసీ మెథడ్ని తీసుకోవడం బెటర్ అనమాట. ఇక్కడ మీకు సరోగేట్ మదర్ యొక్క జీన్స్ ఏమీ రావు, పోలికలు కూడా ఏమీ రావు, కంప్లీట్గా మీ యొక్క పోలికలు మాత్రమే వస్తాయి. కానీ మీకు బేబీని మీ యొక్క గర్భసంచిలో మొయ్యలేదు అన్న బాధ, బేబీ యొక్క మూమెంట్స్ ఇలాంటివేమీ నేను ఫేస్ చేయలేదు, ఎవరో గర్భసంచిలో పెరిగిన బేబీ నాకు వచ్చింది అన్న ఫీలింగ్ మాత్రం ఉంటుంది. కానీ ఆ బేబీ యొక్క జెనెటిక్ మెటీరియల్ అంటే DNA టెస్ట్ చేసినా ఏజ్ చేసినా కంప్లీట్గా మీ వైఫ్ అండ్ హస్బెండ్ జీన్స్నే వస్తాయండి. మీకు జస్ట్ ప్రెగ్నెన్సీ జర్నీని నేను కంటిన్యూ చేయలేకపోయాను అన్న ఫీలింగ్ తప్పించి బేబీ మాత్రం మీ బేబీనే అవుతుందన్నమాట. సో మీరు డాక్టర్స్ని కలిసి మీకు ఇంకా బేబీ మీ గర్భసంచిలో పెరగదు అన్న డెసిషన్ కనుక వస్తే మీరు ఇలా మీరు ట్రెడిషనల్ మీరు నాన్ కమర్షియల్ సరోగసీ కానీ కమర్షియల్ సరోగసీని కానీ ట్రై చేస్తే బెటర్ అనమాట. ఎందుకంటే ఈ బేబీ మీ బేబీనే అవుతుందన్నమాట. వాళ్ళు జస్ట్ మీకు గర్భసంచిని మాత్రమే ఇస్తారు, జీన్స్ కానీ పోలికలు కానీ అన్నీ మీ వైఫ్ అండ్ హస్బెండ్కి మాత్రమే వస్తాయి అన్నమాట. ఇంకా మీకు ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.